హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు అనూస్ కిచెన్. నేను ఇవాళ చేయబోయే వంట బెల్లం సున్నుండలు. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల మినపప్పు, తగినంత నెయ్యి, 4 స్పూన్ల బియ్యం, తగినంత బెల్లం, టేస్టీ కోసం యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో 2 కప్పుల మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. ఈ పప్పును సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని బియ్యం వేసుకొని వేపుకోవాలి. ఇలా బియ్యం కూడా వేగిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చల్లారాలి. చల్లారేలోపు బెల్లం దంచుకోవాలి. ఇలా దంచుకున్న బెల్లాన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఈ బెల్లాన్ని పక్కకు పెట్టుకొని యాలకులు తీసుకొని యాలకులు కొన్ని దంచుకోవాలి. యాలకులను పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా దంచుకున్న యాలకులను ఒక కప్పులోకి తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి బాగా కాగాలి. నెయ్యి కాగడానికి కొంచెం టైం పడుతుంది. మనం సిమ్లో పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇలా చల్లారిన మినప్పప్పు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టాలి. No.
పెట్టుకోవాలి. దీని తర్వాత ఈ పిండిని తీసుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో బెల్లం వేసి కలపాలి. ఉండలుండలుగా లేకుండా కలుపుకోవాలి. మనకు బెల్లం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి గట్టిగా కలుపుకొని మొత్తం పౌడర్ అంతా బెల్లానికి పట్టేలా కలుపుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో యాలకుల పొడి వేయాలి. దీన్ని కూడా మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేయాలి. ఇలా మెత్తగా అయ్యాక మళ్ళీ తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం పట్టుకున్న మినప్పప్పు, బెల్లం, బియ్యం, యాలకుల పొడి ఇవన్నీ కలిపిన పిండిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని నెయ్యి కలపాలి. మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న నెయ్యి వేడవుతుంది, ఈ నెయ్యిని కలపాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పొయ్యాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ముద్ద కట్టాలి. ఇలా ముద్ద కట్టిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. రెడీ అయిపోయాయి సున్నుండలు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.